నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు ఆరోగ్య లక్ష్మి పథకంలో బాలింతలకు గర్భవతులకు పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ అంజయ్య ఇప్పుడు నడుస్తున్నది నిజాం కాలం కాదు మోడీ ప్రభుత్వంగా గుర్తించుకోవాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షులు తేజస్వి సూర్య గల్లీ పార్టీ గడీలకే పరిమితమైంది బీజేపీ పార్టీ 15 రాష్ట్రాల్లో పాలిస్తుంది ఏఎంసీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ గజ్జకట్టి ఆడితే యావ తెలంగాణ ఉరుత లోగించిన మిద్ద రాముల చందుర్తిలో వర్ధంతి వేడుకలు నాణ్యత లోపం వల్లే మలక్పేట ప్రాజెక్టు గండి ఇండ్లలోకి నీరు వెళ్ళడం వల్లే మండిపడ్డ జనం ఆందోళన చేసిన గ్రామస్తులు మల్లన్న సాగర్కు ఇసుకను తీసుకువెళ్తున్న లారీలను నిలిపివేసిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆరోగ్య లక్ష్మి పథకంలో భాగంగా గర్భవతులకు బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లో భాగంగా ఒక పూట పూర్తి స్థాయి భోజనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు జిల్లా కలెక్టర్ అంజయ్య ఆదేశించారు. ఈ రోజు పొదుపు భవనంలో సిడిపిఓ సూపర్వైజర్ మెడికల్ ఆఫీసర్ ఏఎన్ఎంఎన్ మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. మల్లన్న సాగర్కు ప్రాజెక్టుకు ఇసుకను తీసుకువెళ్తున్న లారీలను గంభీరావుపేట సర్పంచ్ నిలిపివేశారు. గంభీరావుపేట మండలం నుండి భారీ ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ఇసుకను తరలిస్తున్నారని సర్పంచ్ కటకం శ్రీధర్ ఆరోపిస్తూ లారీలను నిలిపివేశారు. స్థానిక అవసరాల కోసం ఇసుక నిషేధం అని చెబుతున్న అధికారులు కాగా స్థానిక పంచాయతీలకు ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఇసుక తరలించడంపై ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. హమాలి కార్మికుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని బోయినపల్లి మండల సిఐటియు పిలుపునిచ్చింది. ఈరోజు బోయినపల్లి మండలం బూరుగుపల్లి తడగొండ కోరం గ్రామాలను సిఐటియు నాయకులు సందర్శించి హమాలి కార్మికుల ఆధ్వర్యంలో రేపు 26న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అన్ని వర్గాల కార్మికులు పాల్గొనాలని సిఐటియు వారి ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సమ్మెను హమాలి కార్మికులు పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా సిఐటియు మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ పిలుపునిచ్చారు. గత వారం రోజుల నుంచి బోయినపల్లి మండల కేంద్రంలో అన్ని వర్గాల కార్మికులను కలుపుకొని హమాలీలు గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు అలాగే రైతులు ప్రతి ఒక్క కార్మిక వర్గం రేపటి రోజున దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉదయం 11:10 ప్రాంతంలో బోయినపల్లి మండల కేంద్రానికి మన మండలంలో ఒకటి ఉన్న అన్ని కార్మిక రైతులు కూడా ఈ రైతు సంస్కరణ బిల్లుల పేరిట చట్టం తీసుకొస్తున్న సందర్భంలో ఈ బిల్లుల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు వ్యవసాయ చట్ట బిల్లు ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే రానున్న రోజుల్లో కూడా దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపులో భాగంగా భారతదేశ బంధుకైన పిలుపునివ్వడానికి కూడా ఈ కార్మిక సంఘాలు వెనుకాడగా పోవని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రేపటి రోజున ఉదయం 11 గంటలు అన్ని కార్మిక వర్గాలు ఉదయం పదకొండు గంటలు బోయినపల్లి మండల కేంద్రానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి కార్మికుని పేరున కోరడం జరుగుతుంది. బెజ్జంకి మండల కేంద్రం నుండి సిద్దిపేటకు జిల్లాకు వెళ్లే రహదారి కల్వర్ట్లు పూర్తిగా ధ్వంసమై ఇబ్బంది కలిగిస్తున్నా నాయకులు అధికారులు పట్టించుకోవడం లేదని మండల బీజేపీ అధ్యక్షులు దోనె అశోక్ ఆరోపించారు. బెజ్జంకి మండలంలోనే పూర్తిగా ధ్వంసమైన ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ ఇదే దారిలో ఎఫ్సీఐ గోదాములో ఉండడం వల్ల వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. వర్షానికి కోతకు గురై ప్రమాదకరంగా ఉందని ప్రజలకు ఇబ్బందులు గురిచేసే కాల్వర్ట్ నిర్మాణాన్ని పునర్నిర్మాణాన్ని చేపట్టి ప్రయాణికులకు ప్రమాదాల బారి నుండి రక్షించాలని భారతీయ జనతా పార్టీ నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొంతరవేణి శ్రీనివాస్, సంగా రవి, గైని రాజు, శీలం వెంకటేశం, శీలం రమేష్, బుర్రా నిశాంత్ గౌడ్, గంప రవికుమార్ గుప్తా, వడ్లూరు సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఏ రకంగా తీసుకోవాలో ఆ రకంగా తీసుకుంటా ఉన్నారు, కానీ ప్రజల సంక్షేమాన్ని మాత్రం ఏ మాత్రం కూడా పట్టించుకుంటలేరు. ఈరోజు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా గుంతపడ్డది. ఇది ఒక కల్వర్టు, ఇది ఎప్పుడు కూడా వాటర్ వస్తూ ఉంటుంది. వాటర్ వచ్చే క్రమంలో ఇదంతా కూడా ధ్వంసమైపోయింది. ఇప్పటికైనా కూడా అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క రోడ్డును మరమ్మతు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఒక్కటే కాడ కాదు, మన యొక్క బెజ్జంగి మండలానికి చెందినటువంటి అన్ని రహదారులు, అటు కల్లెపల్లి రహదారి చూసుకున్నట్టయితే అక్కడ దుర్గమ్మ టెంపుల్ దగ్గర అక్కడ ధ్వంసం అయిపోయి ఉంది. అక్కడ ఏ విధంగా ఎట్లా యాక్సిడెంట్ అవుతుందో కూడా తెలవడం లేదు. ఆ ఏదైతే క్రాసింగ్ ఉందో ఆ క్రాసింగ్ వద్దనే రోడ్డు కొట్టుకపోవడం వల్ల వచ్చే పోయే వారికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇటు బేగంపేట రోడ్డు చూసుకున్నట్టయితే బేగంపేట రోడ్డు కూడా అది కొట్టుకపోయింది. కొట్టుకపోవడం వల్ల తీసుకొచ్చి మట్టి పోసారు. మట్టి పోసి ఒక పక్కకే పోయడం వల్ల అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉన్నది. వచ్చిపోయేటువంటి ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. తక్షణమే అధికారులు నాయకులు స్పందించి ఈ యొక్క రోడ్లను మరమ్మతు చేసి ప్రయాణికులకు సౌకర్యార్థంగా ఉంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భరత్ మాతా కీ జై. భరత్ మాతా కీ జై. మల్క్పేట్ రిజర్వాయర్ నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే బొంగపడి ఇళ్లలోకి నీరు వచ్చిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈరోజు మల్క్పేట్ శివార్లో ఉన్న రిజర్వాయర్కు బొంగపడ్డంతో భారీ ఎత్తున నీరు వచ్చి చేరడంతో ఆయకట్టు కిందనున్న పత్తి పొలాలు, ఇండ్లు నీట మునిగాయి. చెరువు కట్ట కిందనున్న ఇళ్లలోకి ఒక్కసారిగా నీరు రావడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సుమారు 3 గంటల పాటు ధర్నా చేపట్టడంతో రాకపోకలు స్తంభించాయి. మల్క్పేట రిజర్వాయర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటన జరిగిందని, అతనిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు బాధిత కుటుంబాలకు ఆందోళన చేపట్టారు. బాధితులకు తగిన నష్టపరిహారాన్ని ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రమాణాలు పాటించకుండా రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా చెరువులో ఉన్న నీటిని తూమ్ల ద్వారా వదిలిపెట్టడంతో 100 ఎకరాలు పంట నష్టం గతంలో 3 మాసాల క్రితం జరిగింది. అదేవిధంగా బండు 4 లో ఈ రోజు తూమ్ ద్వారా మళ్లీ నీటిని వదలడం ద్వారా దాదాపు 100 క్వింటాల వరకు వరిధాన్యం నష్టం జరిగింది. అంతేకాకుండా ఇండ్లలోకి నీళ్లు రావడంతో లబోదిబోమంటూ ప్రజలు ఇళ్లలోకి బయటకు రావడం జరిగింది. ఇదే ఉదయం పూటే 9 గంటల ప్రాంతంలో ఇలా జరిగితే, రాత్రిపూట గిట్ట ఏదన్నా జరగరాని జరిగితే గ్రామం గ్రామమే తూచిపెట్టుకపోయే ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు కానీ గ్రామస్తులకు కానీ తక్షణ సాయం అందించి ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిద్దె రాములు గజ్జకట్టి ఆడితే యావత్ తెలంగాణ ఉర్రూతలూగిందని చందుర్తి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ అన్నారు. ఉగ్గు గద పితామహుడు జానపద బ్రహ్మ మిద్దె రాములు పదవ వర్ధంతి సందర్భంగా చందుర్తిలోని ఉన్నత పాఠశాలలో చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆ పల్లె పదాలు పాటగాడి గొంతు గట్ల మీద సాగి పంట పొలాలను స్పృశించేది. తంగేడు పూలు తలలూపుతూ స్వాగతం పలికితే పల్లెలు తండాలు పరవశించేవని, ఒగ్గు కథ మూలవాసంగా నిలిచిన మిద్దె రాములు నేటితరం కళాకారులకు చరిత్రగా మిగిలారని అన్నారు. అక్షర జ్ఞానం లేకున్నా ఆసుకవిగా ఆయన తరతరాలకు చెరగని సాంస్కృతిక సంపదగా నిలిచిపోయారని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. జానపద కళాబ్రహ్మ ఒగ్గు కథ పితామహుడు అంతర్జాతీయ ఒగ్గు కథకు మరి తెలంగాణకు వన్నె తెచ్చినటువంటి మిద్దె రాములు గారి పదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు చందుర్తి మండలంలో ఉన్నత పాఠశాలలో వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. నిజానికి ఒగ్గు కథ అంటే మిద్దె రాములు, మిద్దె రాములు అంటేనే ఒగ్గు కథ. ఎందుకని ప్రదర్శించినటువంటి వ్యక్తి మరి మిద్దె రాములు గారు. మరి ఈరోజు మారిషస్లో మరి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు కూడా మరి తెలంగాణ తరఫున వెళ్ళడం, అక్కడ ప్రధాన అనిరుద్ధ్ జగన్నాథ్ ద్వారా మరియు గవర్నర్ రంగస్వామి ద్వారా ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి మరి మిద్దె రాములు గారు. మరి ఇప్పటికీ ఒక 30,000 పైగా ప్రదర్శన ఇచ్చి 2,000 పైగా శిష్యరికం ఉండి మరి ఆకాశవాణి దూరదర్శన్ కూడా 200 పైన మరి ప్రోగ్రాంలు ఇవ్వడం, మరి ఆంధ్రప్రదేశ్ టైంలో మరి
వయోజన విద్య గురించి అక్షరాస్యత మీద మరి అనేకమైనటువంటి ప్రోగ్రాం చేసినటువంటి మిత్రరాములు మరి ఈరోజు మనకు తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం నిజంగా గర్వకారణం. వారికి వెంటనే ప్రభుత్వము మరి పద్మశ్రీ బిరుదుతో పాటు డాక్టరేట్ ప్రకటించాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నడుస్తున్నది నిజాం కాలం కాదని మోడీ పాలనగా గుర్తుంచుకోవాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షులు తేజస్వి సూర్య అన్నారు. హైదరాబాద్లో జరిగిన ప్రచారంలో మాట్లాడుతూ భారతదేశం ఎప్పుడూ హిందూ రాజ్యమని దీని ఓవైసీ సోదరులు గుర్తుంచుకుని మాట్లాడాలని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీని నమ్మి 1200కు పైగా అమరులు అయ్యారని, వారికి ఆత్మకు శాంతి లేకుండా టీఆర్ఎస్ పార్టీ కేవలం కుటుంబంలోని కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు చేతిలోనే ప్రభుత్వం బందీ అయిందని అన్నారు. ఇది ఏమాత్రం ప్రజల పార్టీ కాదని, ప్రజలను పాలించే హక్కు లేదని మండిపడ్డారు. సామ్రాట్ నరేంద్ర మోదీజీ కా సమయ హే, ఆప్కా కుచ్ ఇదర్ నహీ చలేగా. ఢిల్లీ పార్టీ 15 రాష్ట్రాలకు విస్తరించి పరిపాలిస్తున్నామని, గల్లీ పార్టీ గడీలకే పరిమితమైన విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ పాల్గొనగా మాట్లాడుతూ, గల్లీ పార్టీని గడీలకే పరిమితం చేయాలని, అధికారాన్ని చేయి చిక్కించుకొని రాష్ట్రాన్ని నిండా ముంచుతున్న పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. భాగ్యనగరంలో వరదతో అల్లకల్లోలం అవుతుంటే ముఖ్యమంత్రి చెప్పుకుంటున్న కేసీఆర్ ఒక్కరిని కూడా పరామర్శించిన పాపాన పోలేదని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం వాటా లేనిదే జరగడం లేదని, ఇందుకు 3500 కోట్లను కేంద్రం ఇచ్చిందన్నారు. ఇది తప్పైతే టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. 6 ఏళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రోడ్లు, మురికి కాలువలు, మూసీ నది ప్రక్షాళన చేసిన పాపాన పోలేదని, ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. అందుకే ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ పోవాలి, టీఆర్ఎస్ పోవాలంటే బీజేపీ రావాలి. మీరందరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ ఎల్ఆర్ఎస్ కాదు ఎట్లాగూ కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తుందని, అప్రమత్తంగా ఉండకపోతే అధోగతి పాలవుతారని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ మాస్క్ లేకుండా తిరగడం వల్లే మహమ్మారి విస్తరిస్తుందని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. ఇప్పటికే మాస్క్ లేకుండా బయట తిరిగితే ఢిల్లీలో 10 గంటల జైలు శిక్ష విధిస్తున్నారని, త్వరలోనే ముంబై, బెంగళూరు, హైదరాబాద్ మరియు ఇతర రాష్ట్రాల్లో విస్తరించే అవకాశాలు ఉన్నాయని, ఢిల్లీ రాష్ట్రం తరహాలోనే ఈ రాష్ట్రాల్లో జైలు శిక్ష అమలయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి హెచ్చరించింది. ఆరామ్ కర్ల కనే 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 ఆరామ్ కర
ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.